నేను దానికోసం అడగలేదు. క్యూరియాసిటీ ఉంటుంది, ఆడియన్స్కి ఏముంటుందంటే ఆ సినిమాలో ఆదిత్యం గారు ఉండుంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తే కనుక అప్పుడు మిస్ చేసుకున్నారు. నేను చెప్పాను ఎందుకంటే ఇది ఓన్లీ నాతో పాటు జరగలేదు, ఇట్లాంటి లేదు. ఇది అందరికీ జరుగుతుంది, ఇట్స్ అ కామన్ థింగ్. అందరికీ జరుగుతుంది, ఇట్స్ అ కామన్ థింగ్. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే నరేష్ గారు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి నిలబడడానికి, ఒక హీరోకి ఒక స్టాండింగ్ ఉండాలంటే ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కంటిన్యూస్గా బ్యాకప్ చేయాలి ఏ హీరో అయినా సరే. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్స్, మీరు ఏ హీరో చూడండి, ఎప్పుడు ఉన్న సూపర్ స్టార్స్కి కూడా చూడండి, అందరికీ ఒక 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ కంటిన్యూస్గా సపోర్ట్ బ్యాక్ ఉంటేనే వాళ్ళు ఎప్పుడు ఈరోజు సూపర్ స్టార్స్. వాళ్ళు కూడా మధ్యలో చాలా ఫ్లాప్స్ ఇచ్చారు, చూశారు, కాకపోతే బ్యాకప్ ఉంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్. మాలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఒక 1 or 2 films ఫ్లాప్ ఉన్న తర్వాత మిగతా ఫిల్మ్స్, లాస్ట్ ఫిల్మ్ బడ్జెట్ 2 crores అనుకోండి, నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్ 1 crore, ఆ ఫ్లాప్ అయితే నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్ 75 lakhs. సో అక్కడే ఫినిష్డ్ మ్యాటర్. కానీ అంటే మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీ కాదు, అన్ని ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఏదైనా పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తే, అంటే ఆల్రెడీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్, వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది, కానీ వాళ్ళకి కూడా టాలెంట్ ఉండాలి. ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది, టాలెంట్ కావాలి, టాలెంట్ కావాలి, ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది వాళ్ళకి కూడా. బట్ ఆడియన్స్ విల్ నెవర్ ఎక్సెప్ట్ నాన్ టాలెంటెడ్ పర్సన్. యా, కరెక్ట్. అంటే మీరు అన్నందుకు అడుగుతున్నాను నేను, బ్యాకప్ ఉంటే సరిపోదు వాళ్ళకి, ఈవెన్ దో దే నీడ్ టాలెంట్ ఆల్సో. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో యు ఆర్ ఓన్లీ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ రిలీజ్. సో ఒక హిట్ అంటే ఎన్ని ఇయర్స్, ఒక 2 ఇయర్స్ వరకు అది తర్వాత మర్చిపోతారు, మర్చిపోతారు 2 ఇయర్స్ తర్వాత. చూసిన ఆడియన్స్లో గుర్తుంటుందేమో కానీ మళ్ళీ అలా చేస్తారో లేదో అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు కూడా చూడండి అదే సేమ్. కానీ అంటే మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, ఇంజనీరింగ్ చేశారు.